ఈసారి 55% దాటి పోలింగ్ జరగలేదు. మొదటి దశలో మహిళా ఓటర్ల కంటే పురుషులే ఓట్లెక్కువేశారు. అసలు చాలామందికి ఓట్లే లేవు, కాబట్టి వేయలేదు. ఇక వీటితో పాటు ఎవరికి ఓటేయాలో పోలింగ్ బూత్లోకి వెళ్లేదాకా ఎవరికీ చెప్పకుండా లేదా ఏ నిర్ణయం తీసుకొని వాళ్ళెంతమంది, వీళ్ల శాతం ఎంత అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఫెన్స్ సిట్టర్స్ అనబడే గోడమీద పిల్లుల మీదకు దృష్టి సారించాల్సి వస్తోంది. వీళ్ల ఓట్లు 2% 5% లేక అంతకంటే ఎక్కువ తక్కువ? ఈ ప్రశ్నలకు జవాబులు కీలకం. ఎందుకంటే అవే ఏ పార్టీకైనా సీట్ల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు 1999 ఎన్నికల్లో 5,000 లోపు మెజారిటీతో నిర్ణయించబడ్డ ఫలితాలు 71 నియోజకవర్గాలు. ఇందులో 4,000 లోపు 55, 3,000 లోపు 34, 2,000 లోపు 24, ఇక ఆఖరికి 1,000 లోపు మెజారిటీతో తేలిన నియోజకవర్గాలు 18 దాకా ఉన్నట్లు తేలింది. అంటే ఇంతటి చిన్న చిన్న మార్జిన్లతో అటో ఇటో తేలిపోతున్న ఫలితాలు ఏం సూచిస్తున్నాయి? బలమైన పోటీయా, లేక రాత్రికి రాత్రే ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేసిన అంశాల? ఇక 5,000 లోపు మార్జిన్ ఉన్న 71 నియోజకవర్గాల్లో 41 సీట్లు తెలుగుదేశానికి వెళ్లాయి, 26 సీట్లు కాంగ్రెస్కు వెళ్లాయి. అంటే రేపటి రోజున జరిగే ఎన్నికల్లో ఇటువంటి టఫ్ వైట్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది? అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎన్నికల ముందు రోజు రాత్రికి రాత్రి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయన్నది ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు ఆయా నియోజకవర్గాలు, అక్కడి స్థానిక పరిస్థితులు, అభ్యర్థులు, పార్టీలు, రిబెల్స్ వంటి అనేక విషయాల మీద ఆధారపడి నిర్ణయించబడతాయి. ముఖ్యంగా ఏ పార్టీకి అనుకూలమైన పవనాలు వీచని పరిస్థితుల్లో ఈ అంశాలే కీలకమైన పాత్ర పోషిస్తాయి. తెలంగాణలో జనం కాంగ్రెస్ టీఆర్ఎస్ల వైపు మొగ్గు చూపినా, కోస్తా సభల్లో వైఎస్ఆర్కు జనం వెలువలా వచ్చినా, చంద్రబాబు ఢీలాపడినా, ఈ నిజాలు మాత్రం కౌంటింగ్ రోజునే వెలుగు చూస్తాయన్నది నిర్వివాదాంశం.